హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది దేవయాని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి అసలు జగతి మహేంద్రలు ఏం ప్లాన్ వేస్తున్నారు ఇటువైపు రిషిని ఎలా నిన్న గుప్పెట్లో ఉంచుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని అప్పుడే ఇంకా డ్రైవర్ వచ్చి కిట్స్ అన్నిటినీ లోపల పెడుతూ ఉంటారనమాట స్టూడెంట్కి ఇవ్వాల్సిన కిట్స్ అన్నీ ఏ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దేవయాని మేడం జగతి మేడమే ఇవన్నీ లోపల పెట్టించమన్నారు అని చెప్తూ ఉంటారు డ్రైవర్ ఇంకా జగతి మేడం మహేంద్ర ఇద్దరు తన లో నిండి బయటకు వస్తారు ఏంటి వదిన గారు అని అడుగుతాడు మహేంద్ర మహేంద్ర ఇవన్నీ కాలేజ్ లో కదా ఉండాలి ఇంటికి ఎందుకు తెప్పించారు అని అడుగుతుంది దేవయాని ఓ అవా ఇదిగో మీరు కూడా చూస్తారని మనకి తెలుసు కదా మినిస్టర్ గారు ఒక పనిని అప్పచెప్పారు ఇవి మారుమూల పల్లెటూర్లకు వెళ్ళి స్టూడెంట్స్కి ఫ్రీగా ఈ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మేము అనుకున్న విషయమే మినిస్టర్ గారు కూడా మాకు చెప్పారు వదిలిగారు అందుకే ఒకసారి మీరు కూడా ఆ కిట్స్ని కల్లారా చూస్తారని ఇంటికి తెప్పించాం అదే కాకుండా డీబీఎస్టీ లోగో కూడా వీటిపై ప్రింట్ చేయించారు కదా ఆ ఆలోచనతోనే ఇంటికి తీసుకురమ్మని చెప్పాం అని అంటూ ఉంటారు మహేంద్ర ఓ అవునా ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నారు మీరు అని అడుగుతుంది దేవయాని రేపే వదిన గారు అని అంటూ ఉంటాడు మహేంద్ర అని అలా చూస్తూ ఉంటుంది దేవయాని అప్పుడే రిషి కిందకు వస్తాడు రెడీ అయి ఇంకా కాలేజ్కి బయలుదేరాలి అని అనుకుంటూ ఉంటాడు దేవయాని ఈ లోపు మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకవేళ కాలేజ్కి రిషి వెళ్తే ఎలాగో జగతి మహేంద్రలు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వసుధార అక్కడ ఒక్కదే ఉంటుంది వసుధార రిషి అవుతారు అమ్మో అలా జరగకూడదు అని మనసులో అనుకుంటూ ఆ నాన్న రిషి ఏంటి కాలేజ్కి బయలుదేరుతున్నావా అని అడుగుతుంది అవును పెద్దమ్మ అని అంటాడు రిషి అది కాదు నాన్న ఇదిగో ఇవాళ జగతి మహేంద్రులు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా డీబీఎస్టీ కాలేజ్ ఏదో ప్రింట్ చేయాలంట కదా మరి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది దేవయాని అంటే పెద్దమ్మ కాలేజ్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి అని అంటూ ఉంటాడు రిషి నాన్న వర్క్స్ ఎప్పుడు ఉండేవే కానీ ఒకసారి చూడు నువ్వే డీబీఎస్టీ లోగో సెలెక్ట్ చేయాలి నువ్వే ప్రింట్ చేయాలి కదా ఎందుకు నాన్న అలా ఉండొచ్చు కదాన్నా ఇంట్లోనే ఉండు అని అంటూ ఉంటుంది దేవయాని కరెక్ట్గా అప్పుడే ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఒక గొంతు వినబడుతుంది అందరూ గుమ్మం వైపు చూసేసరికి వసుధార ఫైల్స్తో అక్కడ నిలబడి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని రిషి కూడా ఈ పొగరింటి ఇప్పుడు వచ్చింది అని అలా షాక్లో ఉండిపోతాడు జగతి మేడం మహేంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం లోపలికి రావచ్చా అని అడుగుతుంది వసుదారా ఇంకా మహే అప్పుడే ఫనీంద్ర ఆ రామా వసుదారా అని అంటారు లోపలికి వెళ్తుంది వసుదారా ఏయ్ నువ్వేంటి ఇక్కడ నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది దేవయాని అప్పుడే జగతి మేడం అక్కయ్య నేనే వసుధారా మేడం గారిని ఇక్కడికి రమ్మన్నా నక్కయ్యా అని అంటుంది జగతి మేడం ఎందుకు జగతి ఇప్పుడు తను ఇక్కడికి రావాల్సిన అవసరమేముంది అని అంటూ ఉంటారు మేడం అవసరం నాకు ఉంది మేడం ఎందుకంటే నేను ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా ఈ ఇంట్లో పెట్టాను మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ కొన్ని ఐడియాస్ని డిస్కస్ చేయాలి అదే కాకుండా డీబీఎస్టీ కాలేజ్ లోగోని డిజైన్ చేయాలి ఇవన్నీ కాలేజ్లో అయ్యే పనులే కానీ జగతి మేడమే ఇంట్లో చేస్తే బాగుంటుంది అని నన్ను పిలిపించారు మేడం అని అంటుంది వసుధారా ఇంకా జగతి మేడం వైపు కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని జగతి ఏంటిదంతా అన్నట్టు చూస్తూ ఉంటుంది అక్కయ్య ఇందులో ముందు చెప్పండి అయినా మేము మాట్లాడుకునేది కేవలం మిషన్ ఎడ్యుకేషన్ గురించే కదా అని అంటారు జగతి మేడం ఇంకా వెంటనే దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే వసుధార కూడా ఇక్కడే ఉంది కాబట్టి రిషి వెళ్ళిపోవడమే మంచిది ఆ నాన్న నువ్వు ఇందాక కాలేజీకి బయలుదేరతానన్నావు కదా వెళ్ళు నాన్న అని అంటూ ఉంటుంది దేవయాని అప్పుడు వెంటనే ఫనీంద్ర అదేంటి దేవయాని ఇందాకేమో ఇంట్లో ఉండమన్నావు ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నావు నీ మాటలపై నీకే క్లారిటీ ఉండకపోతే ఎలా అని అంటూ ఉంటారు ఫనీంద్ర మీరు ఊరుకోండి మీరు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతారు ఆ అంటే నాన్న వసుధారా కూడా ఇంటికే వచ్చింది కదా అలాంటప్పుడు అందరూ ఇక్కడే ఉంటే కాలేజ్లో పనులేలా అవుతాయి అందుకే నువ్వు వెళ్ళడమే మంచిది లేనన్నా వెళ్ళు నాన్న కాలేజ్కి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది దేవయాని ఏమీ అక్కర్లేదు దేవయాని కాలేజ్కి నేను కావాలంటే వెళ్తాను రిషి వస్తారా జగతి మహేంద్ర కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేయనిలే కార్ కీసి రిషి నేను కాలేజ్కి వెళ్తాను అని అంటూ ఉంటారు ఫనీంద్ర ఓకే పదనాన్న అని కార్ కీసి ఇచ్చేస్తారనమాట రిషి ఇంకా అటు ఇటు లేక చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది దేవయాని ఛీ అయినా ఏంటి ఇలా జరిగింది ఈ వసుధారా ఇంటికి రావడం ఏంటి రిషితో కలిసి కూర్చొని ఆ లోగో లేదో డిజైన్ చేయడమేంటి ఏంటో ఇదంతా నేనే అనవసరంగా ఈ వసుదారాన్ని ప్రాజెక్ట్ హెడ్ చేశాను ఛ అని అనుకుంటూ ఇంకా రూంలోకి కోపంగా వెళ్ళిపోతుంది దేవయాని ఇటువైపు ధరణికి అయితే నవ్వొస్తూ ఉంటుంది వసుదారా కాఫీ తీసుకురానా అని అడుగుతుంది హా మేడం తీసుకురండి అని నవ్వుతూ చెప్తుంది వసుదారా ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధరణి ఇంకా వసుదారా రిషితో సార్ రండి సార్ మనం లోగో ఎలా ఉండాలో డిస్కస్ చేసుకోవాలి కదా రండి అని చెప్పి రిషిని గార్డెన్లోకి తీసుకువెళ్తుందనమాట వసుదారా ఇంకా రిషి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి వసుదారా మునుపటిలాగే నాతో ఎంత చనువుగా ఉండేదో అంత చనువుగానే ఉంటుంది అసలు వసుదారా ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు పాపం రిషి సర్ లోగో అంటే మన డిబిఎస్టి అక్షరాలు చాలా బాగా కనిపించాలి అందరికీ ఆ లోగో చూడగానే మన కాలేజీ గుర్తుకు రావాలి అందుకే మనం ఇలా స్వచ్ఛమైన ప్రకృతిని చూస్తే మనకి ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి సార్ అని చెప్పి ఇంకా లోగోస్ అన్ని డిజైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట వసుదారా పేపర్ పై రసి సార్ ఇది ఎలా ఉంటుంది చూడండి సార్ ఇది ఎలా ఉంటుంది అని అన్ని లోగోలు చూపిస్తూ ఉంటుంది వసుదారా ఇది కొంచెం ఇంకొంచెం మాడిఫై చేయాలి ఇలా ఇలా కొంచెం ఇది అని చెప్పి రిషి ఇంకా చెప్తూ ఉంటాడు వజదారాతో అలా ఇద్దరు అంత హ్యాపీగా ఉండడం దూరం నుండి చూస్తూ ఉంటారు జగతి మేడం మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మనం కోరుకుంది ఇదే కదా అని అంటూ ఉంటారు మహేంద్ర అసలు విషయం మర్చిపోద్దు రేపటి సంగతి ఆలోచించాలి అసలే అక్కయ్య దగ్గర మనం రేపు మనమే వెళ్తున్నామన్నట్టు చాలా వరకు చెప్పాం ఒకవేళ అక్కయ్యకి తెలిస్తే ఎలాగో చూసుకోవాలి అని అంటూ ఉంటారు జగతి మేడం ఇంకా అప్పుడే రిషి పాపం మర్చిపోయి వజ్దారాతో వజ్దారా అలా కాదు నేను చెప్తాను అని చెప్పి చేయి పట్టుకొని ఇంకా ఎలా లోగో వేయాలో డిజైన్ చేసి చూపిస్తాడనమాట రిషి ఇంకా వజ్దారా చేయి రిషి చెయ్యి అలా దగ్గర దగ్గర అవ్వడం ఇంకా చాలా అయితే రిషి వైపు చూస్తూ ఉంటుంది రిషి కూడా ఇంకా మర్చిపోయి దూరంగా జరిగి ఆ సారీ వజ్దారా అని అంటూ ఉంటాడు ఇంకా వెంటనే పైకి లేస్తుంది వజ్దారా సర్ మీరు చెప్పారంటే ఈ లోగో సూపర్గా ఉంటుంది నేను వెళ్ళి జగతి మేడం మహేంద్ర సరికి చూపిస్తాను అని జగతి మేడం మహేంద్ర దగ్గరికి వెళ్ళి లోగోని చూపిస్తుంది వసుధారా ఇంకా మహేంద్ర నవ్వుతూ చాలా బాగుంది వసుదారా అని అంటారు జగతి మేడం మాత్రం సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు అది దూరం నుంచి గమనించిన రిషి అయితే డాడ్ వసుధారాతో ఇంతకు ముందులాగే ఉంటున్నారు కానీ మేడం మాత్రం అంతే కోపంగా ఉంటున్నారు అసలు ఏం జరిగింది అని పాపం ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొత్తం ఇంక డీటెయిల్స్ ఎలా వెళ్ళాలి ఏ విలేజ్ విసిట్ చేయాలి ఫస్ట్ రూట్ మ్యాప్ ఏంటి ఎన్ని కిట్స్ ఏ విలేజ్లో ఎన్ని పంచాలి అవన్నీ ఇంకా డిస్కస్ చేసుకుంటారు జగితే మేడం మహేంద్ర వసుదారా రిషి ఇంకా వసుదారా పైకి లేస్తుంది మేడం ఈవినింగ్ అయింది నేను ఇంకా బయలుదేరుతాను మేడం అని అంటూ ఉంటుంది వెంటనే దేవయాని హా బయలుదేరు నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది వసుదారా కరెక్ట్గా అప్పుడే వసుదారా వెనకాల తీసి వెళ్తాడు వసుదారా ఆగు నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని నాన్న ఎందుకు నాన్న తను వెళుతుందిలే లేండి అని అంటూ తను వెళ్తుందిలే అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ లేదు పెద్దమ్మ తను వర్క్ కోసం కాలేజ్ వదిలి మన ఇంటికి వచ్చింది మళ్ళీ ఇలా ఒంటరిగా ఈ టైంలో ఆటో కానీ క్యాబ్ కానీ అంత సేఫ్ కాదు నేను డ్రాప్ చేయడమే కరెక్ట్ పది వస్తుదారా నిన్ను డ్రాప్ చేస్తాను అని రిషి ఇంకా వసదారని కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా దేవ అని అయితే ఏ మాట చెప్పలేక ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అదంతా నుండి చూస్తున్న జగతి మేడం మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా మహేంద్ర రిషికి వసు అంటే ఎంత ప్రేమో ఎంత కేరో అని అంటూ ఉంటారు అవును జగతి కానీ నేను ఆలోచిస్తుంది ఒకటే రేపు మనం ఎలా ఆగిపోవాలా రిషి వసూదారాలని ఎలా పంపించాలా సర్వే కానీ ఆలోచిస్తున్నా అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర మహేంద్ర నువ్వు ఒకవేళ నీ కాలో చెయ్యో అని అంటూ ఉంటారు జగతి మేడం జగతి ఏం మాట్లాడుతున్నావు జగతి అంటే కన్న కొడుకు కోసం నా కాళ్ళు నన్ను విరుచుకోమంటావా జగతి ఇన్నాళ్ళు నువ్వు సైలెంట్గా ఉంటే ఏంటో అనుకున్నాను అంటే నీకు నేనంటే కంటే రిషి అంటేనే ఎక్కువ ప్రేమ కదా రిషి కోసం నేను ఇప్పుడు కింద పడిపోవాలా అని జోక్ చేస్తూ అనమాట మహేంద్ర ఊరుకో మహేంద్ర నేనేదో జోక్ చేశాను అని నవ్వుతూ ఉంటారు జగతి మేడం ఇంకా ఐడియా అని చెప్పి అనమాట మహేంద్ర ఏంటి మహేంద్ర అది అని అంటూ ఉంటారు జగతి మేడం నేను చెప్పను చేసి చూపిస్తా కమాన్ అని చెప్పి ఇంకా జగతి మేడంని తీసుకువెళ్ళిపోతారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార రిషి చక్రపాణి ఇంటికి రీచ్ అవుతారనమాట ఇంకా వసుధార దిగుతుంది థ్యాంక్ యూ సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు అని చెప్తుంది పొగరుకేం తక్కువ లేదు అని వైపే చూస్తూ ఉంటాడనమాట రిషి అప్పుడే చక్రపాణి ఇంటి నుండి బయటకు వస్తారు రిషి సార్ రిషి సార్ రండి సార్ రండి రండి సార్ అని పిలుస్తూ ఉంటారు పర్లేదు అని అంటూ ఉంటాడు రిషి సార్ రాకరకం మా ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ తాగి వెళ్ళండి సార్ మీరు మొన్న వచ్చినప్పుడు కాస్త బాధలో కోపంగా ఉన్నారు ఇప్పుడు నా అభిమానాన్ని ప్లీజ్ సార్ ఆనందించండి సార్ అతిథిగా రండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఇంకా పాపం బ్రతినిలాడుతూ ఉంటారనమాట చక్రపాణి అయ్యో పర్లేదు అని అంటూ ఉంటాడు రిషి సార్ మీరు రావాల్సిందే సార్ అమ్మ వస్తారా రిషి సని జాగ్రత్తగా లోపలికి తీసుకురా నేను వెళ్ళి కాఫీ చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతారు చక్రపాణి సర్ ఇంతలా బ్రతిమిల్లాడుచుకోవడం మీకేమైనా బాగుందా ఒక్క కాఫీనే కదా రండి అని అంటూ ఉంటుంది వసుదారా ఏంటి వసుదారా నాపై ఇలా అధికారం చాలా అసలు వసుదారా ఏమనుకుంటుంది అని పాపం మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఇంకా లోపలికి ఎంటర్ అవుతాడు రూమ్స్ అన్ని చూస్తూ ఉంటాడు రిషి సర్ ఏంటి సార్ ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది వసుదారా ఆ ఏం లేదు అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటి వసుదారా వాళ్ళ హస్బెండ్ ఇక్కడకు లేడా ఎక్కడుంటున్నాడుతాను అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపే చక్రపాణి కాఫీ తీసుకొస్తారు బాబు తాగండి బాబు అని చెప్పి కాఫీ ఇస్తారు ఇంకా రిషి కాఫీ తాగుతూ ఉంటాడు వసుదార రిషినే గమనిస్తూ ఉంటుంది రిషి ఇంకా గోడల వైపు అంతా చూస్తూ ఉంటాడనమాట కనీసం పెళ్లి ఫోటో ఒక్కటైనా ఉంటుంది కదా పెళ్లి ఫోటో కూడా లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట రిషి ఇంకా వసుదార రిషినే చూస్తూ సార్ మీరు మీ కళ్ళు ఎందుకు వెతుకుతున్నాయో నాకు బాగా అర్థమైంది సార్ మీ కళ్ళు దేనికోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు అని మనసులో నవ్వుకుంటూ సార్ ఏంటి సార్ ఇందాక నిన్నేదో వెతుకుతున్నారు అని అడుగుతుంది వెతకడం కాదు ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతుంది వజదారా అదే ఇక్కడికి కేవలం మీ నాన్నగారే వచ్చారు కదా మరి మీ అమ్మగారు మీ ఆయనగారు గారు రాలేదేంటా అని అని అంటాడు రిషి ఓ మీ ప్రాబ్లం అదా మీరు నా భర్తని చూడాలి అంతే కదా సార్ రండి సార్ చూపిస్తాను అని అంటుంది వజుదారా ఇంకా షాక్ అయిపోతాడు రిషి ఈ వరుసదార పొగరు అనుకున్నంత పని చేస్తుంది లేదు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఇంకా స్పీడ్గా కాఫీ తాగేస్తాడనమాట రిషి నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు సార్ మీకు కావాల్సిందిరా భర్తే కదా రండి సార్ చూపిస్తాను అని అంటూ ఉంటుంది వజ్దారా ఆ నేను వెళ్తున్నాను సార్ చక్రపాణి గారు వెళ్ళొస్తాను సార్ అని వెళ్ళిపోతూ ఉంటాడు రిషి కరెక్ట్గా అప్పుడే రిషి కాళ్ళ దగ్గర ఇంకా సడన్గా టేబుల్ పైన ఉన్న బుక్ అనేది కింద పడిపోతుంది కింద పడి పేజెస్ టర్న్ అవుతాయి టర్న్ అయ్యాక ఇంకా వజ్దార నిన్న రాసుకుంటుంది కదా లవ్ సింబల్లో విఆర్ అని చెప్పి ఆ పేజ్ కనబడుతుంది రిషి అది చూస్తాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇంకా వసుదారా వైపు చూస్తాడు వసుదారా ఏమి మాట్లాడదన్నమాట సర్ నాకు ఇచ్చేయండి సార్ నాది అని చెప్పి బుక్ తీసేసుకుంటుంది ఇంకా రిషి అయితే అక్కడి నుండి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతాడు కార్లో ఇంటికి వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి వసుదారా అసలు తనకి తను ఏమనుకుంటుంది అయినా ఆ బుక్లో విఆర్ అని ఇంకా ఏంటి వీఆర్ అంటే నేను వసుదారా కదా ఇప్పుడు వసుదారాకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా ఇంకొకరిని భర్తగా ఉంచుకొని మళ్ళీ తను వీఆర్ అని రాయడంలో అర్థమేంటి అసలు వజుదారా ఏమనుకుంటుంది అని పాపం ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇంక రిషి ఇంటికి రీచ్ అయ్యాక కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మహేంద్ర జగతి రిషిని దూరం నుంచి చూస్తూ మన ప్లాన్ అమలు చేసేయాల్సిన సమయం వచ్చింది జగతి అని అంటూ ఉంటారనమాట మహేంద్ర ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు జగతి మేడం కూడా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి రెడీ అవుతాడు రెడీ అయ్యి కిందకి వచ్చేలోపే ధరని రిషి రూమ్కి వస్తుంది రిషి అని పిలుస్తుంది వదినా ఏమైంది అని అడుగుతాడు రిషి అది చిన్న గారు చిన్నమావయ్య గారు అని అంటూ ఉంటుంది ధరణి ఏమైంది ఏమైంది వదిన డాడ్కి ఏమైంది అని అడుగుతాడు రిషి నువ్వే ఒకసారి వచ్చి చూడు రిషి అని చెప్పి ఇంక వచ్చేస్తుంది ధరణి ఇంక స్పీడ్గా పాపం మహేంద్ర రూమ్కి వెళ్తాడనమాట రిషి అక్కడ చూసేసరికి మహేంద్ర జగతి ఇద్దరు ఇంకా వాళ్ళ నుదుటిపై టవల్స్తో అండ్ నోట్లో తహమా మీటర్తో కనబడతారు రిషి భయపడతాడనమాట డాడ్ మేడం డాడ్ ఏమైంది డాడ్ అని అడుగుతూ ఉంటారు నాన్న రిషి వచ్చావా రా నాన్న ఫీవర్ నాన్న వైరల్ ఫీవర్ అని అంటూ ఉంటారు మహేంద్ర డాడ్ నిన్నంతా బాగానే ఉన్నారు కదా ఈ ఈ ఫీవర్ వచ్చింది అని అడుగుతాడు రిషి ఏమో నాన్న నాకు తెలీదు నైట్ అంతా బాడీ పెయిన్స్ ఇప్పుడేమో ఫీవర్ వచ్చింది వన్ నాట్ సిక్స్ ఫీవర్ నాన్న అని ఇంకా బాధపడుతూ ఉంటారనమాట మహేంద్ర ఇటువైపు జగతి మేడంకి కూడా ఫీవర్ వస్తుంది ఇంకా జగతి మేడం మనసులో అనుకుంటూ ఉంటుంది మహేంద్ర నిన్న నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి ఉల్లిపాయని ఆంపిట్లో పెట్టుకుంటే జ్వరం వస్తుందని నువ్వే చెప్పి ఇలా జ్వరం తప్పించింది కాకుండా ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా అని మనసులో అనుకుంటూ అలా మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది మహేంద్ర కూడా జగతి మేడం వైపు చూస్తూ సెగ చేస్తూ ఉంటారనమాట నాన్న రిషి ఇవాళ ఎలాగైనా మనం విలేజ్కి వెళ్ళాలి కదా నాన్న వెళ్ళి ఆ కిడ్స్ని పిల్లలకి పంచాలి నేను లేస్తున్నాను అని అంటూ ఉంటారు డాడ్ ఏం డాడ్ మీకు వన్ నాట్ సిక్స్ ఫీవర్ ఉంది ఈ టైంలో మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు డాడ్ అని అంటూ ఉంటాడు రిషి ఇంకా దేవయాని కూడా అయినా ఏంటి మీ ఇద్దరికి ఒకేసారి అసలు ఎలా వచ్చింది ఫీవర్ చూడు మహేంద్ర చూడు జగతి మీరిద్దరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది కావాలంటే మీ బదులు రిషి వెళ్తాడు రిషితో పాటు నేను కూడా వెళ్తాను అని అంటూ ఉంటుంది దేవయాని ఇంక రిషి అయితే షాక్ అయిపోతాడనమాట వదినగారు మీరా అని పైకి లేవ్వబోతు ఉంటాడు మహేంద్ర కూడా నాకేం తక్కువ అని అంటూ ఉంటుంది దేవయాని ఇంకా కామెడీ వేగా ఇటువైపు ఫనీంద్ర అంటూ ఉంటారు దేవయాని ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఆషామాషీగా ఉందా అందుకు వెళ్ళాలంటే పిల్లల్ని మోటివేట్ చేయగల శక్తి ఉండాలి పిల్లలకి అన్నీ కరెక్ట్గా చెప్పాలి వాళ్ళ కోసం ఒక స్పీచ్ ఇవ్వాలి నువ్వు వెళ్తే పిల్లలు ఏడుస్తారు దేవయాని అని అంటూ ఉంటారు అనమాట ఫనీంద్ర అప్పుడే కరెక్ట్గా ఒక తుమ్ము తుమ్ముతారనమాట ధరణి ఇంకా వెంటనే దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది ధరణి వైపు సారీ అత్తయ్య గారు అని అంటూ ఉంటారు వెంటనే దేవయానికి కూడా ఒక తుమ్ము వస్తుంది ఇదేంటి నాకు జలుబు చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది అనమాట దేవయాని పెద్దమ్మ మీకు అని అంటూ ఉంటారు ఏం లేదు అయినా అత్తయ్య గారికి కూడా వైరల్ ఫీవర్ వచ్చిందేమో అని అంటూ ఉంటుంది ధరణి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి పెద్దమ్మ నేను వెళ్తానులేండి మీరు పెద్దవారు మీరు ప్రయాణాలు చేయడం కరెక్ట్ కాదు అది కాకుండా చాలా దూరం వెళ్ళాలి కొన్ని రోజులు అక్కడ స్టే చేయాలి మీరు అన్ని రోజులు బయట ఉండలేరని నా అభిప్రాయం నేను ఒక్కడనే వెళ్తాను అని అంటూ ఉంటుందన్నమాట రిషి కరెక్ట్గా అప్పుడే సార్ అని పరిగెత్తుకుంటూ వస్తుంది ఎవరైనా అందరూ చూసేసరికి వసుధారా ఇంకా వసుదారా అని చూసి జగతి మేడం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారనమాట అప్పుడే ఇంక మార్నింగ్ రెడీ అవుతూ ఉంటుంది వసుధార కాలేజ్కి వెళ్ళడానికి వసుదారాకి కాల్ వస్తుంది వెంటనే చక్రపాణి నాకు తెలిసి టీచర్ అమ్మే కాల్ చేసి ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వసుదారా హలో మేడం అని అంటూ ఉంటుంది వసు నేను ధరణిని అని అంటూ ఉంటుంది ధరణి మేడం ఏమైంది మేడం అని అడుగుతుంది వసుదారా ఇదిగో చిన్నత్తయ్య గారికి చాలా జ్వరంగా ఉంది వస్సు అని అంటూ ఉంటారు ఇంటి అవునా నేను ఇప్పుడే వస్తున్నాను మేడం అని ఆటోలో బయలుదేరి ఇంటికి వస్తుందనమాట వసదారా అది జరిగింది ఇంకా వెంటనే వసుదారా వచ్చి జగతి పక్కన కూర్చొని మేడం మీకు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని పాప అడుగుతూ ఉంటుంది వసుదారా చేయి ప్రేమగా జగతి మేడం తన చేతిలోకి తీసుకొని వసు మాకు ఫీవర్గా ఉంది మేము విలేజ్కి రాలేకపోతున్నాం అందుకే మా ఇద్దరి తరపున మీరిద్దరూ రిషి నువ్వు కలిసి ఆ పల్లెటూరుకి వెళ్ళి పిల్లలకి మిషన్ ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ చెప్పి వాళ్ళకి కిట్స్ని మీరే ఇవ్వాలి నా బాధ్యతని నువ్వు తీసుకోవచ్చు అని అంటూ ఉంటారు జగతి మేడం ఇంకా దేవయాని అదేంటి జగతి అలా అంటవేంటి అసలే వజదారాకి పెళ్ళైంది పెళ్ళైన అమ్మాయితో వెళ్ళడం కరెక్టేనా హచ్చు అని చెప్పి మళ్ళీ తుమ్ముతుందన్నమాట దేవయాని అప్పుడు రిషి అంటాడు పెద్దమ్మ మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అంటాడు అలా కాదు నాన్న అని అంటూ ఉంటుంది దేవ్యాని పెద్దమ్మ తను రావడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే తను ఒక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గానే వస్తుంది నేను తన్ని అలాగే ట్రీట్ చేస్తాను తప్ప ఇంకా ఏ విధమైన సంబంధం తనతో నాకు లేదు పెద్దమ్మ అని స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు రిషి ఇంకా జగతి మేడం ప్రేమగా వసుపై వైపు చూస్తూ వసు ఇది నీ బాధ్యత నువ్వు రిషిని నిరూపించుకోవాలి రిషి ముందు నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలి నిరూపించుకుంటావని నేను కోరుకుంటున్నాను అని మెల్లగా చెప్తారనమాట జగతి మేడం ఇంకా జగతి మేడం వైపు ప్రేమగా చూస్తుంది వసుధారా సరే మేడం మీకోసం వెళ్తాను మేడం అని పైకి లేచి ఇంకా రిషి వెనకాలే వెళ్తూ ఉంటుంది వసుధారా జగతి మేడం మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవయని మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్